మిస్ వరల్డ్ పోటీలు, ప్రపంచ సుందరి పోటీల గురించి నీట్గా మనం చెప్పుకుందాం. కాన్సన్ట్రేషన్గా ఒక 7 నిమిషాలు ఒక క్లాస్ లాస్ట్ వరకు వినండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి వింటే గనక దానిపైన పూర్తి అవగాహన వస్తుంది మీ అందరికి కూడా, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకన గుర్తుపెట్టుకుందాం. సరే, మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు ఈ ఏడాది జరిగినటువంటివి ఎక్కడ జరిగాయి, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఆ వ్యక్తి ర్యాంక్ ఎంత, అదేవిధంగా ఇంతవరకు మన దేశానికి మిస్ వరల్డ్ పోటీలలో ఓకేనా ఈ విన్నర్గా నిలిచినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఇవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, తొలి విన్నర్ ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, తొలి విన్నర్ ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా, బాగా కాన్సన్ట్రేషన్గా వినండి. దయచేసి క్లాస్ ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి. ఓకేనా, ఈ క్లాస్ మీ ఫ్రెండ్స్ కనీసం 1 షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అందరు లైక్ చేయండి. ఓకేనా, 71వ మిస్ వరల్డ్ పోటీలు ఇవి ఎక్కడ జరిగాయి అంటే కనుక ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ముంబైలో నిర్వహించబడ్డాయన్నమాట 71వ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి. ఓకేనా, ఇవి ఫైనల్ ఎప్పుడు జరిగిందంటే కనుక 2024 మార్చి 9వ తారీఖున జరిగిన ఫైనల్స్లో విజేతగా నిలిచింది ఎవరంటే కనుక ఈ క్రిప్టిన పిజ్కోవా, ఏ దేశం, చెక్ రిపబ్లిక్ అనమాట, కంట్రీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రన్నర్గా నిలిచిన వారు ఎవరు అంటే 2వ స్థానం రన్నర్ కదా, రన్నర్గా నిలిచిన వారు ఎవరంటే కనుక యాస్మీనా జై టౌన్ రన్నర్ అనమాట. ఈ యాస్మీనా జై టౌన్ ఏ కంట్రీ అంటే కనుక లెబనాన్, నోట్ చేసుకోవాలి. యాస్మీనా జై టౌన్ వచ్చేసి లెబనాను, క్రిప్టినా పిచ్కోవా వచ్చేసి చెక్ రిపబ్లిక్ అనమాట, విన్నరు రన్నరు. తర్వాత మన భారతదేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు ఈ అందాల పోటీల్లో, మిస్ వరల్డ్ పోటీలలో ఈసారి అంటే కనుక ఆమె సినీ శెట్టి. సరే, సినీ శెట్టి స్థానం వచ్చేసి 8వ స్థానం అనమాట. ఈ 71వ మిస్ వరల్డ్ పోటీలలో ఏ ర్యాంకును సాధించింది సినీ శెట్టి అంటే కనుక 8వ స్థానాన్ని సాధించింది, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 8th ప్లేస్ అనమాట, 8th ర్యాంక్ అనమాట. ఓకేనా, మొత్తం 112 దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఓకేనా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో విన్నరు రన్నరు ఇండియా ర్యాంకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. సరే, మిస్ వరల్డ్ పోటీలు ఈసారి ఎక్కడ జరిగాయి అంటున్నాం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. 1966లో మన భారతదేశంలో సారీ 1996లో భారతదేశంలో జరిగితే మళ్ళీ ఒక 28 ఏళ్ళ తర్వాత మన భారతదేశంలోనే జరిగినాయన్నమాట, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 1996 తర్వాత మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. సరే, మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే 1951లో ప్రారంభించబడ్డాయి. 1951 టైటిల్ విన్నర్ ఎవరంటే కనుక కికి అకన్సన్, గుర్తుపెట్టుకోవాలి, కికి అకన్సన్ అనమాట. ఏ దేశం కికి అకన్సన్ అంటే కనుక స్వీడన్ దేశానికి చెందిన విన్నర్, మొట్టమొదటి విన్నర్ అనమాట కికి అకన్సన్, గుర్తుపెట్టుకోవాలి, కికిన్స్ అకన్సన్. ఇకపోతే మన భారతీయుల యొక్క ప్రస్థానం చూస్తే కనుక మిస్ వరల్డ్ పోటీలలో ఒక 6 మంది పేర్లు ఉన్నాయి, ఎవరెవరు వరుస క్రమంలో ఆర్డర్ నోట్ చేసుకోండి మీరందా. రీటా ఫారియా ఫస్ట్, ఐశ్వర్యా రాయ్ సెకండ్, డయానా హెడెన్ థర్డ్, యుక్తాముఖి ఫోర్త్, ప్రియాంక చోప్రా ఫిఫ్త్, మానుసి చిల్లార్ సిక్స్త్. రీటా ఫారియా, ఐశ్వర్యా రాయి, డయానా హెడెను, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా. రీటా ఫారియా, ఐశ్వర్యా రాయి, డయానా హెడెను, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుసి చిల్లార్, 6 మంది రావాలి మీకు, ఇండియా వాళ్ళు 6 మంది రావాలి. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళవి. రీటా ఫారియా 1966, ఐశ్వర్యా రాయి 1994, డయానా హెడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, మానుసి చిల్లార్ 2017. 1966, 1994, 1997, 1999, 2000, 2017. 1964, 1997, 1999,
2017 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు 71వ మిస్ వరల్డ్ తెలుసుకున్నాం. 70వ మిస్ వరల్డ్ ఎవరు? 70వ మిస్ వరల్డ్ ఎవరు అంటే కనుక పోలాండ్ దేశానికి చెందినటువంటి కెరోలినా బిలాస్కా. ఈ కెరోలినా బిలాస్కా చేతుల మీదుగానే మిస్ వరల్డ్ కిరీటం అందుకునిందనమాట ఇప్పుడు విన్నర్ అయినటువంటి క్రిస్టినా పెజ్కోవా. ఇది ఆనవాయితీగా వస్తుందన్నమాట. గత మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ చేతుల మీదుగా కిరీటం అందుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ టైటిల్ విన్నర్ అనమాట. నెక్స్ట్ రాబోయేటువంటి టైటిల్ విన్నర్ ఇప్పుడు క్రిస్టినా పెజ్కోవా చేతుల మీదుగా అందుకుంటుంది అనమాట. అలా జరుగుతుంది, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మిస్ వరల్డ్ పోటీల ప్రధాన కార్యాలయం ఎక్కడంటే లండన్ అనమాట, బ్రిటన్లోని లండన్. 1951లో ప్రారంభించబడ్డాయి, 1951లో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ మిస్ వరల్డ్ అంటే కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వరు పోటీలలో, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు గొప్పగా ఆమె క్రిస్టినా పెజ్కోవా ప్రసంగించినటువంటి సందర్భం ఏంటంటే కనుక మహిళల యొక్క ఆరోగ్య విషయాలపైన ఆమె ప్రస్తావించడం జరిగిందనమాట. ఒక అందాల రాణిగా మాత్రమే కాదు, గొప్పగా ఆమె ఇంటెలిజెన్స్ని అక్కడ ప్రదర్శించిందనమాట. మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి అక్కడ బాగా మాట్లాడడం జరిగిందనమాట ఈ పోటీలలో. ఇక మహిళలు యొక్క ఋతుస్రావం కావచ్చు, ఇతర సమస్యలపైన ఆమె చక్కగా మాట్లాడడం జరిగిందనమాట. ఓకేనా, ఆమె యొక్క టైటిల్ విన్నర్లో భాగంగా ఇది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన విషయాలన్నీ కూడా డైరెక్ట్గా అడిగితే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా అడిగినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉందే. ఆమె ఎన్నవ టైటిల్ విన్నర్ అంటే 71వ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే చెక్ రిపబ్లిక్. ఆమె దేని గురించి బాగా మాట్లాడిందంటే కనుక మహిళల ఆరోగ్య సమస్యలపైన మాట్లాడడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి జ్యూరీ సభ్యులతో అనమాట. ఓకేనా, ఎవరి చేతుల మీదుగా కిరీటం అందుకుందంటే కనుక కెరోలినా బిలాస్కా 70వ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ చేతుల మీదుగా కిరీటం అందుకునింది. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి.